తిరుపతిలోని కుప్పంలో డబుల్ డెక్కర్ పట్టాలు తప్పింది. బెంగళూరు నుండి చెన్నైకి వెళ్తుండగా బిసానంతం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. అయితే లోకో పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తిరుపతిలోని కుప్పంలో డబుల్ డెక్కర్ పట్టాలు తప్పింది. బెంగళూరు నుండి చెన్నైకి వెళ్తుండగా బిసానంతం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పినట్లయింది. అయితే లోకో పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్, దానికి చిత్తూరు జిల్లాలోని ఈ గుడిపల్లి మండలంలో బిసాన అనే గ్రామంలో పెద్ద పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్తున్న డబుల్ డెక్కర్ ట్రైన్ ఒక్కసారిగా పట్టాలు తప్పిపోవడంతో ఒక్క భోగి వరకే పట్టాలు తప్పిపోయే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఎవరు కూడా పెద్ద గాయాలు కాలేదు. అయితే ఇది పెద్ద పెను ప్రమాదం నుంచి తప్పిందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అది డబుల్ డెక్కర్ ట్రైన్, అంటే దీనికి కొన్ని ప్రామాణికాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో అనేది బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్న అంటే దీంట్లో ఉన్న చాలా వరకు ప్రయాణికులు కూడా 2500 మంది ప్రయాణికులు కూడా దీంట్లో ప్రయాణిస్తుందని మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ పట్టాలు తప్పిపోవడంతో ఒక భోగి మాత్రం పక్కకు ఊరిగిపోయింది. కానీ ఈ మిగతా అంతా కూడా కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనే దానిపైన కూడా ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా రైల్వే పోలీసులు ఇప్పటికే చేరుకుని పట్టాలు అంటే ఎవరన్నా ఇక్కడ ఉద్దేశపూర్వకంగా చేపట్టారా, లేకపోతే అది ఎందుకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా పోలీసు అధికారులు విచారిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఆ పెను ప్రమాదం నుంచి తప్పిందనే చెప్పుకోవచ్చు. దానికి రైట్ కిరణ్.